లక్ష్మీ ఎన్టీఆర్ గారు అంటే ట్రైలర్లో ఉంది కాబట్టి మీ పేరు కూడా లక్ష్మీ ఎన్టీఆర్గా మారిపోయింది ఇప్పుడు. నాకు అప్పటికే కూడా మా పార్టీ వాళ్ళు పిలిచేవారు లక్ష్మీ రామారావు అని పిలిచేవారు. ఓకే, నా పేరు ఉంది లక్ష్మీ రామారావు అని ఉంది. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్లో ఈ మోహన్ బాబు గారు పాత్ర ఏంటమ్మా? హ్యాట్స్ ఆఫ్. నాకు కూడా తెలియట్ల. మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర అని నేను విన్నాను. అంటే మంచి మంచిగానా చెడుగానా, లేకపోతే మీ ఇద్దరికి ఎక్కడ చెడింది మీ అంటే అంత వదినా వదినా అని అంత బాగుంటారు కదా ఆయన అప్పుడు. ఒకటేనయ్యా, నేను నా జీవితంలో నాతో శత్రు అన్నవాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నాకు అసలు నా నేచరే అది కాదు. ఏ ఒక్కరోజు నేను ఎవరితో ఒక పోట్లాడి కానీ, లేకపోతే ఒక అభిప్రాయ భేదం అనేది వచ్చి కానీ, ఇంతకీ అసలు చంద్రబాబుతో కూడా నాకు లేవు నిజం చెప్పాలంటే. వాళ్ళ కుట్ర కోసం, వాళ్ళ అధికార దాహం కోసం నన్ను ఈ విధంగా కల్పించి నా పాత్రను చూపించారు తప్ప, ఎప్పుడైనా పర్సనల్ మేమిద్దరం కూర్చుండి ఒక ఇంటర్వ్యూ జరగాలని నా కోరిక నిజంగా చెప్తున్నాను. చంద్రబాబు ఎస్ ఇద్దరు, నేను ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలకు ఆయన ధైర్యం ఉండి నిజంగా నిజాలు చెప్తే మాత్రం తెలిసిపోద్ది, బయటకు వస్తాయి అన్నీ కూడా. ఎప్పుడైనా అసలు చంద్రబాబు నేను వ్యతిరేకించడం కానీ ఇంకో రకంగా మా ఇంకా అందరికంటే అబ్బాయిని నేను ఎక్కువగా అభిమానించాను. నా పక్కన పెట్టుకుని యజ్ఞాలు యాగాలు అన్నీ చేయించాను బాగా గెలవాలని, ఇంత మంచి కోరుకున్నా నేను. అట్లాంటి మనిషి నేను, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నదాన్ని, అందరిని అభిమానించే మనస్తత్వం, నాకు ప్రేమ తప్ప ద్వేషం తెలియని మనిషిని నేను. అట్లాంటి మనిషిని ఒక విలన్గా చూపించి మీద ఇంకా కోరలే నాకు పెట్టలేదు, రెండు కోరలు కూడా పెట్టేస్తే అయిపోద్ది. సోనియా గాంధీకి పెట్టాడు చంద్రబాబు, అట్లాగే నాకు కూడా పెట్టేసి చెప్తే బాగుండేది. నా స్వభావం తెలిసిన వాళ్ళు, నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు నమ్మలేరు అసలు అట్లా నేను. కనుక ఇదంతా ఎంత భయంకరమైన కుట్ర జరిగిందనేది బయటికి రావాలి. అలాగే మోహన్ బాబు కూడా వాళ్ళ దాంట్లో ఒక పావు అయ్యాడు. ఆ సమయంలో ఆయన ఏదో హెరిటేజ్లో ఇరుక్కున్నాడు కనుక అతను కూడా, లేకపోతే అతను మాకు బాగానే ఉండేవాడు ఎన్టీఆర్ అన్నా నేనన్నా కూడా, కానీ అతను కూడా అటువైపు లాగి ఆ హెరిటేజ్ ఫోర్స్లో అతన్ని చివరికి మళ్ళీ మోసం చేసి పంపించాడు. సరే, అది ఆయన పర్సనల్ విషయం మనకు అనవసరం. కానీ ఆయన కూడా ఒక తప్పే చేశాడు, కానీ తప్పు ఒప్పుకున్నాడు కనుక మనం మాట్లాడకూడదు ఆయన గురించి. అదే మిమ్మల్ని చంద్రబాబు గారు ఏమని పిలుస్తారమ్మా? అప్పుడు అమ్మ అని పిలిచేవాడు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు ఎదురుపడ్డా కూడా అమ్మానే పిలుస్తారు. ఈ రీసెంట్గా ఎప్పుడైనా ఎదురుపడటం జరిగింది? పడ్డాం కదా మొన్న హరికృష్ణ చనిపోయిన రోజు ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. అడుగుతారా ఎందుకు నా గురించి అంత నెగిటివ్గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు మీరు? ఎప్పుడన్నా అడుగుతారా కలిసినప్పుడు? లేదు, రాజకీయాలు మాట్లాడం. రాజకీయాలు కాదు పర్సనల్గా. అదే పర్సనల్గా అవేం అడుగుడు. ఎట్లున్నారమ్మా, ఆరోగ్యం బాగుందా? నేను కూడా ఇవే అడుగుతాను, బాబు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అని అడుగుతాను నేను. సో కొన్ని మంచి అంటే ఫ్యామిలీ సందర్భాలు వచ్చినప్పుడు కలవటం మంచి విషయమే కాదనలేదు, అది పార్టీలకు అతీతంగా. అది ఎందుకు, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చాను, ఆయన అలిపిరిలో దెబ్బతిన్నప్పుడు ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చాను. అంటే అప్పుడు సంఘటనలు వేరు, ఇప్పుడు లేటెస్ట్. అందువల్ల నేను ఎప్పుడూ కూడా నా ధర్మాన్ని నేను ఎప్పుడూ తప్పలేదు. ఈ కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వెళ్ళి నేను చూసి వచ్చాను. వాళ్ళు మర్చిపోయారు కానీ కుటుంబ ధర్మాన్ని నేను మర్చిపోలేదు. అంటే ఇప్పటికి మీరు ఆ ధర్మాలు, ఆ మంచితనం, అదన్నీ మీరు నమ్ముతున్నారా? ఇంకా ఈ రోజుల్లో కూడా ఉంటాయా ఇంకా వాళ్ళకి? తప్పదు, ఎందుకంటే ఒక్కో వ్యక్తిత్వం అట్లా తయారు చేయబడి ఉంటుంది. వాళ్ళ మనకి సామెత కూడా ఉంది కదా, పుట్టుకతో వచ్చిన గుద్దులు పుడకలతో కానీ పోవని. పుడకలు అంటే చచ్చేటప్పుడు అని అర్థం. అందువల్ల కొన్ని వ్యక్తిత్వాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఎన్టీఆర్ని మార్చుకోమని మార్చుకోగల, అలాగే లక్ష్మీపార్తి కూడా అంతే. ఎంత సాఫ్ట్ ఉంటానో అంత ఇదిగా ఉంటాను, మొండిగా ఉంటాను కొన్ని విషయాల్లో, మారలేను నేను. అదే నా వ్యక్తిత్వం. కోడి కత్తప్పుడు శివాజీ గారు బయటకు వచ్చి గందరగోళం చేశారు, అయిపోయింది. మళ్ళీ ఢిల్లీ దీక్షప్పుడు మళ్ళీ హడావుడి చేశారు, అసలు ఏంటి మళ్ళీ ఆయన? ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నా ఒపీనియన్. కొంతమంది వ్యక్తులు మనం అసలు పక్కన పడేయటం మంచిది, ఎందుకు మనం మాట్లాడాలి? ఎందుకు ఒక ఇంటర్వ్యూలో ఆయన మీ గురించి కూడా కొంచెం రచ్చరచ్చ చేసుకుని మాట్లాడారే? మాట్లాడుకొని ఇప్పుడు ఇంకా కొంతమంది మాట్లాడట్లా, నా మీద సినిమాలు ఏది ఇస్తామని రావట్లా, అలాంటి వాళ్ళలో వీళ్ళు కూడా ఒకళ్ళే. సో ఫైనల్గా అమ్మా, రానున్న రోజుల్లో అంటే 2019 ఎలక్షన్లో మీ 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీ అల్లుడు బాబుని, 40 సంవత్సరాల మీ జగన్ బాబు
ఢీ కొట్టబోతున్నారు మీ కొడుకు, అది ఎంత మాత్రం వర్కౌట్ అవుతుంది అంటారు? వర్కౌట్ ఎవరికి అంటారు? ఇద్దరు ఎవరికి వర్కౌట్ అవుతుంది అంటున్నారు? అల్లుడు బాబా కొడుకు స్పష్టంగా అడగండి, ఎవరికి వర్కౌట్? అవును, వర్కౌట్ అనే పదం బాగాలేదు ఇక్కడ, ఎందుకంటే ఎవరిని విజయం వరిస్తుందనండి? ఎవరిని గెలుపు, గెలుపు అనే మామూలు పదమే కదా, ఎవరు గెలుస్తారు? అల్లుడు బాబా కొడుకు బాబా, అల్లుడు బాబా కొడుకు. 40 ఏళ్ళ సీనియారిటీ కదా, 40 ఏళ్ళ ఆయనకున్నటువంటి అనుభవం, 40 సంవత్సరాల వయసు ముందు తల వంచిందని నేను అనుకుంటున్నాను. నేను 100%, ఎందుకంటే ఇప్పటిదాకా జిమ్మిక్కులే అతను చేసింది. ప్రజల్ని అలాగే వెన్నుపోటు పొడిచాడు, కుటుంబాన్ని అలాగే పొడిచాడు, నమ్మిన ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పొడిచాడు. ఆయన నైజమే అది, ఇందాక చెప్పుకున్నా మీ వ్యక్తిత్వాలు, వ్యక్తిత్వం ఒక్కో రకంగా ఉంటుంది. నా వ్యక్తిత్వం ఇలా ఉంటే అతని వ్యక్తిత్వం అలాగుంది. అలాగే జగన్ బాబు అంతే, అతను స్ట్రాంగ్గా ఉంటాడు అతని ఒపీనియన్స్ మీద, ఎక్కడ మారడు. దానికోసం అతనేమి సర్దుకోడు, లేకపోతే అబద్ధాలు చెప్పడు. అందువల్ల ఇలాంటి బలమైన వ్యక్తిత్వాలు అనేది ఎవరు మార్చలేరు. అతని మోసాన్ని అతను మార్చుకోగలడం సాధ్యం కాదు. అలాగే మా మంచితనాన్ని మేమెందుకు మార్చుకుంటాము? మేము మార్చుకోలేము. ఈరోజు పీపుల్ చాలా రియలైజ్ అయ్యారు. 5 సంవత్సరాలు అనవసరంగా బీజేపీతో గుర్తు పెట్టుకొని 4 సంవత్సరాలుగా వాళ్ళతో అంటగాయగా అంటగాయగా వాళ్ళు చేసిన ప్రతి పని సమర్థిస్తూ వచ్చి 1 సంవత్సరంలోనే బీజేపీ చెడ్డదంటే జనం అంత ఫూల్సా చెప్పండి నమ్మటానికి. అందువల్ల చేసిన తప్పులన్నీ చంద్రబాబు నాయుడే చేశాడు. రాష్ట్రానికి అన్యాయం చేశాడు, 1000 ఎకరాలు పాపం రైతుల దగ్గర లాగేశాడు. ఎన్ని దారుణాలు జరగాలో అంతా కరప్షన్ టాప్ మోస్ట్ అయిపోయింది. దేశం అన్నింటిలోనే 1 అయిపోయింది ఆంధ్రప్రదేశ్. వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత వాళ్ళ మినిస్టర్లు, ఇక అందరూ కూడా గడ్డి తింటానికి బాగా అలవాటు అయిపోయారు. జన్మభూమి పేరుతో పార్టీకి దోచిపెట్టడం ప్రజల సొమ్మంతా కూడా, ఇంక ఈయన స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజల సొమ్ముతో విహారాలు చేయటం రాజధాని పేరుతో, ఇన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబుని ప్రజలు ఎట్లా నమ్ముతారు? 100% అయిపోయింది అతని చాప్టర్ క్లోజ్. నేను అనుకోవటం ఇంకా అతనికి లేదు, రాజకీయ భవిష్యత్తే లేదు. అతని జీవితం ఈ ఎలక్షన్స్ తర్వాత ఎండ్ అయిపోతుంది పొలిటికల్గా. అందువల్ల ఇంట్లో కూర్చొని ఏం చేసుకుంటాడు మరి చూసుకుందాం. వ్యాపారం ఆ తర్వాత తెలుగుదేశాన్ని నడిపేవాళ్ళు, నిలబెట్టేవాళ్ళు ఎవరంటారు మీరు? ఇప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చేంత వరకు తెలుగుదేశం అనేది లేదు కదా. ఆ మహానుభావుడు వచ్చాడు, ఒక చరిష్మాటిక్ పర్సన్. ఆయన ఆంధ్రులందరినీ కూడా వాళ్ళ మనసుల్ని బాగా కన్విన్స్ చేయగలిగినటువంటి ఒక వ్యక్తి. హఠాత్తుగా రాజకీయ రంగం మీదకి వచ్చాడు, వచ్చి అప్పటికప్పుడు పార్టీ పెట్టాడు. ఈయన ఓడించాలని ఎలక్షన్స్ ముందు జరిపారు కాంగ్రెస్ పార్టీ. అయినా సరే బ్రహ్మాండం 200 సీట్లతో గెలిచాడు. ఆ తర్వాత ఇప్పటికీ ఆయన చరిష్మానే నడుస్తుంది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి కూడా భిక్ష ఆయన వేసింది తప్ప చంద్రబాబు వల్ల కాదు. ఆయన ఏదో అనుకుంటున్నాడు, నేను ఈ పార్టీని కాపాడుతున్నాను. ఆయన కాపాడటల్ల, ఆ సైకిల్ కాపాడుతుంది, ఎన్టీఆర్ కాపాడుతున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీని తన స్వార్థానికి ఎప్పుడైతే వాడుకొని పేద వర్గాలను బయటికి గెంటేశాడో, కార్పొరేట్ వ్యక్తులు శక్తులు తప్ప అతని చుట్టూరు పేదవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు బీసీలు దూరం అయిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళా పార్టీని కాపాడటానికి ఎవరో ఎప్పుడో వస్తాడు టైం వచ్చినప్పుడు. అంతే తప్ప ఇట్లాంటి చచ్చులు పుచ్చులు ఆయన కొడుకు లాంటి వాళ్ళు ఈ పార్టీ కంటే ఎవరైనా ఊహించగలమా? ఎన్టీఆర్ ఎక్కడ, ఈ లొకేషన్ తలుచుకుంటేనే కంపురం వస్తుంది ప్రజలకి, పార్టీ వాళ్ళకి కూడా. అందువల్ల ఈ ఇప్పుడు ఏమి అది కొన్నాళ్ళు అట్లున్నా ఏమి ఇబ్బంది ఏమి లేదు. మళ్ళీ దాని సరైన పర్సన్ వచ్చినప్పుడు అది మళ్ళా పుంజుకుంటుంది. ఎక్కడికి పో ఉంటే హర్యానా వికాస్ 14 ఏళ్ళు సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరో మంచి లీడర్ వచ్చాడు, మళ్ళీ దాని ముందు తీసిపోయాడు. అట్లా ఆమె ఎవరు ఇప్పుడు హసీనా బేగం 21 సంవత్సరాలు ఆమె పోరాటం. అందువల్ల ఇవి వస్తాయి టైం వచ్చినప్పుడు, ఎవరో వస్తారు. ఇంతటి వాక్చాతుర్యం ఉంది, ఇంతటి ఆరోగ్యం ఉంది, ఎందుకని మీకు పట్టున్న కాన్స్టిట్యూషన్లో వెళ్ళి పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఏమైందా ముందు రోజుల్లో? చేయాలని ఉన్నా నా దగ్గర డబ్బు లేదు, నా బలహీనత ఏంటో నాకు తెలుసు. ఈరోజు డబ్బు మైన్ చేసిందే చంద్రబాబు ఎలక్షన్స్. స్వయంగా ఎన్టీఆర్ వచ్చి నిలబడ్డా ఇప్పుడు ప్రజలు డబ్బు తగ్గి డబ్బుకే ఓటేస్తారు. అట్లా అయిపోయింది సొసైటీ. అందువల్ల ఎందుకు ఈ డబ్బు లేనప్పుడు మనం వెళ్ళి అనవసరంగా ఇబ్బంది, ఆ పార్టీని ఇబ్బంది పెట్టడం? పైగా నేనేం ఆ ఇంట్రెస్ట్ కోసం కూడా నేనేం చేరలేదు ఈ పార్టీలో.
నేను ఏదో పెద్ద గెలవాలి, ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి, ఇట్లాంటి కోరికలు నాకేం లేవు. నాకు డయాస్ కావాలి కనుక చేరాను. నేను నిరంతరంగా డయాస్ మీద నేను చంద్రబాబును విమర్శిస్తూనే ఉన్నాను చాలు. నాకు ఫైనల్గా ఒక క్వశ్చన్ అమ్మా, ఫన్నీగా మీ ఇంట్లో వస్తుంటే ఆ రెండు సింహాలు ఏంటి అసలుకి, గజ్జిచ్చినట్టు ఉన్నాయి అసలుకి, నిజమైనయా లేకపోతే? నిజమైన సింహాలు, ఒకటి మా ఆయన, రెండు అదే అనుకున్నారా? ఒకటి ఆడసింహం, ఒకటి మగ సింహం. లేడీ లయన్ అండ్ లయన్. మీరు నిజంగా లేడీ లయన్ లాగే ఉండాలి. మీకు నిజంగా దేవుడు ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందు రోజుల్లో కూడా మీరేంటో ప్రూవ్ చేసుకోవాలి ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంకా పార్టీలో కూడా యాక్టివ్గా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. సో ఇంతసేపు టైం కేటాయించి ఇంటర్వ్యూ కూడా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే బాబు, థ్యాంక్ యూ.